హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి స్టిచ్చింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో పట్టు లంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను, మోడల్స్ ఎలా ఉన్నాయన్నది మీతోటి షేర్ చేసుకుంటున్నాను. 4 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ బేబీస్ వరకు ఈ లంగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లంగా వచ్చేసి శారీ తోటి స్టిచ్ చేశాను. 8 ఇయర్స్ అలాగే 4 ఇయర్స్ బేబీకి ఇద్దరికి కలిపి లంగాలో వచ్చేసి శారీతో స్టిచ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా క్లాత్ తెచ్చిచ్చారు, దాంతో స్టిచ్ చేశాను. ఇద్దరికి పిల్లలకి సేమ్ మోడల్లోనే లంగా బ్లౌజ్ స్టిచ్ చేశాను. పళ్ళు సైడ్ మొత్తం చిన్నపిల్లకైతే యూజ్ చేశాను. పళ్ళు అంటే పళ్ళు సపరేట్ తీసేసి మిగతా రిమైనింగ్ బుట్ట వచ్చిండే క్లాత్ మొత్తం చిన్నపిల్లకైతే యూజ్ చేశాను. పెద్ద పిల్లకైతే మిగతా క్లాత్ మొత్తం యూజ్ చేసేసి లంగా స్టిచ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి ఇలా సపరేట్ క్లాత్తో మొత్తం మనం ఫ్రిల్స్ పెడతాం కదా, అలా కాకుండా సైడ్లో అటు సైడ్ ఇటు సైడ్ 3-3 పెద్ద పెద్ద ఫ్రిల్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్తో నెక్ చేశాను. మిడిల్లో అంతా ప్లైన్గా వదిలేశాను. బ్యాక్ హుక్ పెట్టేసి ఈ లంగా కోసం పైన బార్డర్ తీసేసింటాం కదా, ఆ బార్డర్ తోటి 2 బార్డర్ జాయింట్ చేసి బెల్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేశాను. ఇద్దరి పిల్లలకైతే సేమ్ మోడల్లోనే స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి 14 ఇయర్స్ బేబీది అనమాట. ఇది కూడా ఫుల్ శారీతో స్టిచ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు పళ్ళు ఉన్నా కూడా పళ్ళు కాకుండా సపరేట్ క్లాత్ తోటి స్టిచ్ చేయించారు. ఈ విధంగా శారీ క్లాత్ తోటి ఇలా పోట్లీ బటన్ రెడీ చేసుకున్నాను. పళ్ళు క్లాత్ ఉంటుంది కదా బ్లూ కలర్, ఇప్పుడు వర్క్ జర్రీ ఉన్న క్లాత్ వచ్చేసి పళ్ళు కట్ చేసి ఇలా ఫ్రంట్ నెక్కి యూజ్ చేసుకున్నాను డిజైన్కి. అలాగే శారీ క్లాత్తో థ్రెడ్ పైపింగ్తో చేశాను ఫుల్ బుటా హ్యాండ్స్. హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్ పీస్ క్లాత్తోనే బుటా పెట్టేసి చివరిన బార్డర్ అంటే శారీ పైవైపు బార్డర్ ఉంటుంది కదా, దాంతో పట్టీ అనేది వేశాను స్లీవ్కి. అలాగే బ్యాక్ సైడ్ కూడా శారీ క్లాత్తోనే థ్రెడ్ పైపింగ్ పెట్టేసి సైడ్న కింద ఒక 3-3 ఇంచెస్ సైడ్ ఓపెన్ అనేది పెట్టేసి ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. ఈ లంగా వచ్చేసి ఫుల్ శారీ మొత్తం యూజ్ చేశాను, పళ్ళు తీసేశాను. అలాగే స్టార్టింగ్లో కొద్దిగా ప్లైన్ వచ్చింటుంది 1/2 మీటర్ కంటే ఎక్కువ, ఆ క్లాత్ తీసేసి మిగతా మొత్తం క్లాత్ మొత్తం ఈ లంగా కోసం అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది 4 ఇయర్స్ బేబీది అనమాట. ఇది శారీ కాకుండా సపరేట్గా లంగా బ్లౌజ్ పీస్ తీసుకున్నారు సెట్. ఇది బ్లౌజ్ దాంతో వచ్చింది లంగా పీస్. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది కదా, దీనికి బాహువలి స్లీవ్ స్టిచ్ చేశాను. లంగాతో మిగిలిన అంటే లంగాలో కొద్దిగా క్లాత్ తీసుకొని ఇలా కీ హోల్ పెట్టేసి లంగా క్లాత్ తోటి ప్యాచ్ వేశాను. స్లీవ్స్కి వచ్చేసి ఇది సేమ్ కలర్తోనే బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి పెద్ద బార్డర్ ఉంటుంది కదా, వన్ సైడ్ బార్డర్ మొత్తం ఇలా ఫ్రంట్కి యూజ్ చేశాను. వన్ సైడ్ బార్డర్ తోటి స్లీవ్కి కిందన పటీలాగా వేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ కొద్దిగా డీప్ తీసాను కాబట్టి డోరీస్ పెట్టేసి క్లాత్ తోటే లట్కన్స్ రెడీ చేశాను. లంగా వచ్చేసి ఇదండి ఫుల్ లంగా పీస్ మొత్తం యూజ్ చేసుకుని ఈ పెద్ద ఒక 8 ఇయర్స్ బేబీకి అయితే ఎంత లెంత్ కావాలో అంత స్టిచ్ చేసి మిగతాది మొత్తం ఫిల్డ్ పెట్టేశాను. ఇదే ఇందాక చూపించాను కదా ఒకేసారి తోటి ఇద్దరు పిల్లలకి, ఇదన్నట్టు ఇక్కడ జాయింట్ పడింది చూడండి. ఇలా జాయింట్ వేసుకుని క్లాత్ వేస్ట్ కాకుండా బెల్ హ్యాండ్ స్టిచ్ చేశాను. లంగా కూడా అదే చిన్నపిల్లకైతే ఫుల్ బుట్టాస్ వచ్చాయి, పెద్ద పిల్లకైతే ఇలా ప్లైన్గా వచ్చింది లంగా. ఇదన్నట్టు సేమ్ అది ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది, అందుకే ఈ లంగా బ్లౌజ్ అయితే చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది 4 ఇయర్స్ బేబీదే, ఫస్ట్లో చూపించాను కదా అదే బేబీకి ఇది ఇంకో లంగా అన్నట్టు. ఇది కూడా లంగా పీస్ బ్లౌజ్ అండ్ లంగా పీస్ ఇలా వచ్చింది బిట్లో తీసుకున్నది. ఇది కూడా అంతే లంగా క్లాత్ తోటి ఇలా కీ హోల్ పెట్టేసి ప్యాచ్ వేశాను. దీనికి కూడా చిన్నగా బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి స్టిచ్ చేశాను. పింక్ కలర్ బార్డర్ వచ్చింటే కదా, దాంతో నెక్ మొత్తం థ్రెడ్ పైపింగ్ పెట్టేసి లంగా క్లాత్తోనే లట్కన్ స్టిచ్ చేశాను. అన్ని బ్లౌజెస్ కూడా బ్యాక్ బటన్నే స్టిచ్ చేశాను. రెడీ డోరీస్ అయితే పెట్టేశాను, అంటే క్లాత్ రిమైనింగ్ క్లాత్ అయితే లేదు బ్లౌజ్లో, అందుకోసం రెడీమేడ్ డోరీసే పెట్టేశాను. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.